అప్డేట్స్ సడెన్గా చంద్రబాబు హిందుత్వ కార్డు జాతీయ మీడియాలో చర్చ ఏపీలో వైసీపీ అధికారులకు వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు వేడెక్కాయి త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాదిలో జరుగుతాయని భావిస్తున్న జమిలి ఎన్నికలతో ఇక్కడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసం ఘటనలతో పార్టీలు తమ అసలు రూపాలని బయటపెడుతున్నాయి అధికార వైసీపీపై బురద జల్లే క్రమంలో ఇప్పటికే తాము మెజారిటీ హిందువులకు అనుకూలమంటూ బీజేపీ ఆ పార్టీ మిత్రపక్షం జనసేన ప్రకటనలు చేస్తూ ఉండేగా ఇన్నాళ్లుగా లౌకిక పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీ హిందుత్వ కార్డుకు మళ్లుతోంది ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న విగ్రహాల విధ్వంసాన్ని అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వ అలసత్వం వైఫల్యం ఇప్పుడు విపక్షాలకు వరంగా మారిపోతోంది ముఖ్యంగా ఏడాదిన్నరగా ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు పలు అస్త్రాలు సంధించిన పార్టీలు వాటి ద్వారా తగిన మైలేజ్ పొందడంలో మాత్రం విఫలమయ్యాయి దీంతో ఇప్పుడు విగ్రహాల విధ్వంసం వారికి భారీగా కలిసి వస్తోంది విధ్వంసంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు విపక్షాలకు రాజకీయంగా మంచి అవకాశం కల్పించింది దీంతో విగ్రహాల అంశాన్ని సామాన్యుల వద్దకు కూడా తీసుకెళ్లి రాజకీయం చేసేందుకు వారికి ఛాన్స్ దొరికింది ఏపీలో విగ్రహాల విధ్వంసం ఘటనలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా వాటిని అదుపు చేయడంలో మాత్రం సర్కార వైఫల్యంపైనే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది దీంతో ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇన్ని ఘటనల తర్వాత స్పందించిన ప్రభుత్వం పోలీసుల సాయంతో దోషుల వివరాలు ఒక్కొక్కటిగా బయటపెడుతోంది ఇదే క్రమంలో రాష్ట్రంలో మత సామరస్యం నెలకొల్పేందుకు కమిటీలు వేస్తోంది అయినా ఇప్పటికే విగ్రహాల విధ్వంసాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడంలో బీజేపీ జనసేన పార్టీలు విజయవంతమయ్యాయి దీనికి మరో కారణం ఇది వారిద్దరి అజెండా మాత్రమే కాదు ప్రధాన విపక్షం బీజేపీ అజెండా కూడా కావడమే దైవభక్తి ఉండడం వేరు అదే అజెండాతో రాజకీయాలు చేయడం వేరు ఇందులో బీజేపీ ఎప్పుడూ ఎదుర్కొనే విమర్శ హిందుత్వ అజెండాయే ఈ దేశంలో బీజేపీతో పాటు మిగతా పార్టీల్లోనూ మెజారిటీ హిందువులు ఉన్నా హిందుత్వ అజెండాతో ముందుకెళ్లిన బీజేపీ సహజంగానే మెజారిటీ హిందువుల మద్దతు సాధించుకుంటోంది ఇప్పుడు ఇదే అజెండాను ఏపీలో తాము కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం జాతీయ మీడియాలో వినిపిస్తోంది ముఖ్యంగా విగ్రహాల విధ్వంసం తర్వాత చంద్రబాబు చేస్తున్న విమర్శలు మతాల పేరుతో సీఎం హోంమంత్రి డీజీపీని టార్గెట్ చేసిన తీరు ఆయన ప్రత్యర్థులకే కాదు సొంత పార్టీ నేతలకు కూడా నచ్చని పరిస్థితి అయినా చంద్రబాబు హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించేందుకే సిద్ధమైపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఒకప్పుడు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు చేయలేదంటూ కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు గుడ్ బాయ్ చెప్పి ఎన్నికల్లో ధర్మ పోరాటం పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఇరవై ఒక్క పార్టీలను కూడగట్టిన చరిత్ర చంద్రబాబుది కానీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏడాదిన్నరగా బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు కానీ కాలం కలిసి రాలేదు తమపై పోరాటం చేసినా పర్వాలేదు కానీ తమకు వ్యతిరేకంగా ఓ కూటమినే తయారు చేసిన చంద్రబాబును మరోసారి నమ్మేందుకు బీజేపీ సిద్ధంగా లేదు దీంతో బీజేపీని మెప్పించేందుకు ఈసారి వారి అజెండా అయిన హిందుత్వాన్ని చంద్రబాబు నమ్ముకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విగ్రహాల విధ్వంసం ఘటనల నేపథ్యంలో హిందుత్వ అజెండాతో చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్తున్న తీరుపై జాతీయ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది ముఖ్యంగా సీఎం జగన్ ఆయన మంత్రులు అధికారులు క్రైస్తవ్యాన్ని ప్రోత్సహిస్తున్న తీరుపై చంద్రబాబు చేస్తున్న విమర్శలను జాతీయ మీడియా నిశ్చితంగా పరిశీలిస్తోంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల సాయి ఇవ్వడం పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం తిరుమల కొండపై జగన్ క్యాబినెట్లో డెప్యూటీ సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం వంటి పరిణామాలపై చంద్రబాబు వ్యాఖ్యలను జాతీయ మీడియా హైలైట్ చేస్తోంది దీంతో చంద్రబాబుకు ఈ విషయంలో ఊహించిన మైలేజ్ దక్కుతున్నట్లు అర్థమవుతోంది